ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగాల్ ఓఆర్ఆర్ పక్కన ఉన్న 110 ఎకరాల హెచ్ఎండిఏ స్థలంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ఆరో విడత హరితహారంలో ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు పల్లెలు హరిత శోభతో కలకలలాడాలని ఆకాంక్షించారు. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఆహ్వానం మేరకు ఈరోజు దుండిగల్లో మొక్కలు నాటడం జరిగిందన్నారు. హరిత ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభిపూర్ రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఐఏఎస్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హరిత తెలంగాణగా మార్చే ఒక దృఢమైన సంకల్పంతో ప్రారంభించిన యజ్ఞం ఏదైతే ఉందో నిర్విఘ్నంగా రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆరవ విడత హరితహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ అడవుల్లో ఫారెస్ట్ రిజువనేషన్ కార్యక్రమంతో భాగంగా వారు అక్కడ నాటిన మొక్కతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో అంతటా కూడా ఘనంగా ప్రారంభమవుతా ఉంది. ఇందులో హరితహారంలో మనం పెట్టుకున్న లక్ష్యం రాష్ట్రం మొత్తంలో ఉండే గ్రీన్ కవర్ని, అడవుల శాతాన్ని, అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి, అన్ని పట్టణాలు పల్లెలు హరిత శోభతో బ్రహ్మాండంగా కలకలలాడుతూ ఉండాలి, మనకు సంక్రమించిన దానికంటే మెరుగైన పల్లెని, మెరుగైన పట్టణాన్ని మన భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యులు కేపీ వివేకానంద్ గారి ఆహ్వానం, స్థానిక శాసన మండలి సభ్యులు స్థానికులు శంభిపూర్ రాజుగారు, అదే రకంగా గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను, శ్రీనివాస్ యాదవ్ గారు, హైదరాబాద్ మేయర్ గారు, వారితో పాటు నిజాంపేట కార్పొరేషన్ కానీ, కొంపల్లి కానీ, ఇంకా ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ కానీ అందరూ కూడా గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ చైర్మన్లు, గౌరవ మేయర్లు అందరం కలిసి ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలోని మా హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గారు, మేడ్చల్ కలెక్టర్ గారు అందరి సారథ్యంలో ఈరోజు ఈ అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న 110 ఎకరాల హెచ్ఎండిఏ భూమిలో యాదాద్రి మోడల్లో ఒక 6.5 లక్షల మొక్కలు ఒక చిట్టడవిలాగా ఇక్కడ యాదాద్రి మోడల్లో మియావాకి టెక్నాలజీతో, మియావాకి టెక్నిక్ ద్వారా ఇక్కడ పెంచబోతా ఉన్నాం. అదే మాదిరిగా మొత్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లలో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా తిరిగి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రతి 10 కిలోమీటర్లకు ఒక వర్ణం ఉండాలి, ఒక థీమ్ ఉండాలి అనే వారి ఆదేశం మేరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా హరిత శోభతో కలకలలాడే విధంగా దాన్ని కూడా చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6వ విడత హరితహారంలో అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ ఓవరాల్గా మొత్తంగా చూసినట్టయితే 12.5 కోట్ల మొక్కలు పెంచబడి